श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। రేపు మార్గశిర గురువారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ ఒక్క పని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి। మీ జీవితం మారిపోతుంది, మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు। మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం। కుంకుమ నీళ్ళ గురించి అందరికీ తెలిసిందే, కుంకుమ నీళ్ళు ఎంతో పవిత్రమైనవి। అలాగే కుంకుమ నీటితో నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు। కుంకుమ అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కాబట్టి కుంకుమ నీటితో రేపు గురువారం ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి। ఈ మార్గశిర లక్ష్మీ వారం సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి। ఈ పరిహారానికి పెద్దగా కావాల్సినవి ఏమీ లేవు, కుంకుమ మరియు గ్లాసుడ్ నీళ్ళు కావాలి అంతే। ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపడే ఫలితాలను పొందుతారు। సాధారణంగా అందరూ కూడా ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు। మనిషన్నాక కష్టం అనేది వస్తూనే ఉంటుంది, కష్టాల వలన జీవితం తలకిందులుగా మారిపోతుంది। ఇలాంటి పెద్ద పెద్ద కష్టాల నుండి బయటపడాలని అనుకునేవారు తప్పక ఈ పరిహారం చేయండి। మార్గశిర గురువారం ఈ పరిహారం చేయాలి। ఆ రోజు కుదరకపోతే శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు। కుంకుమ ఎలాగో మన ఇంట్లోనే ఉంటుంది, కుంకుమను చాలా శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు। కుంకుమ అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం, పసుపు కుంకుమలు లేకుండా ఏ శుభకార్యం కూడా చేయరు। అలాగే పంచభూతాలలో ఒకటైన నీరు మన కోరికలను నెరవేర్చే శక్తిని కలిగి ఉంటుంది। అసలు ఏం చేయాలి అంటే ఈ లక్ష్మీ వారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి। రాత్రి తిన్న తర్వాత అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు। గాజు గ్లాసులో నీటిని తీసుకొని దానిలో ఒక స్పూన్ కుంకుమ వేయండి। ఇంట్లో ఉండే కుంకుమను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు, కొత్తగా కొని తెచ్చుకోవాలనే రూల్ ఏమీ లేదు। ఇంట్లో ఉన్న కుంకుమతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు। నేలల్లో కుంకుమ వేసి ఇంట్లో ఒక మూల పెట్టండి। అలా పెట్టే ముందు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా ఈ కుంకుమ నీళ్ళను పట్టుకొని తిరగండి। అలా తిరిగిన తర్వాత ఇంట్లో ఏదో ఒక గదిలో ఒక మూలన ఈ నీటిని పెట్టి వదిలివేయండి। ఇదే మూలన పెట్టాలి అనే రూల్ ఏమీ లేదు, హాల్ ఉంటే హాల్లో పెట్టుకోవచ్చు లేదా వేరే ఏదో ఒక రూమ్లో పెట్టుకోవచ్చు। కుంకుమ చాలా పవిత్రమైనది, చెడును తీసేసేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లంతా తిరిగి చూపించిన తర్వాత ఏదో ఒక మూల ఈ కుంకుమ నీటిని పెట్టి వదిలివేయండి। ఇక రాత్రంతా అలా వదిలేయండి। ఆ గ్లాస్ నీటిని పెట్టేటప్పుడు మా ఇంట్లో ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలి, చెడిపోయి మాకు మంచి జరగాలి అని అనుకోండి। ఈ చిన్న కోరికను కోరుకొని ఆ కుంకుమ నీటిని ఒక మూలని పెట్టేసి పడుకోండి। మరునాడు ఉదయం ఇంట్లో ఎవ్వరు నిద్ర నుండి లేవకముందే ఈ కుంకుమ నీటిని తీసేసి బయట ఎవ్వరూ తొక్కని చోట గేటుకు ఎదురుగుండా పోసేయండి। ఇలా కుంకుమ నీళ్లను రాత్రంతా అలా వదిలివేయటం వలన అవి తొందరగా ఇంట్లోని చెడును లాగేసుకుంటాయి। మీరు ఉదయానికల్లా మార్పును చూస్తారు, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది, స్వయంగా మీకు మీరుగా మార్పు అనుభవిస్తారు। ఇక రేపు మార్గశిర గురువారం రోజు మీరు కూడా కుంకుమ కలిపిన నీళ్ళల్లో ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా హాయిగా జీవించండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।